విజయవాడలో క్రీస్తీ బ్యాప్టిస్ట్ చర్చ్ అందరం స్థాపించి దాని ద్వారా పరిచయం చేస్తూ అనేక చోట్ల విరివిగా అది దేవుని సువార్త ప్రకటిస్తున్న దైవజనం నాకు ఎంతో సంతోషం. అది దైవజనం వచ్చారు కాబట్టి కొద్ది సమయం ప్రార్థన చేసుకుని తదుపరి ప్రేజింగ్ తదుపరి వర్తమానం అడిగారు కింద చాలా సమయం ఉందా అందరూ కూడా మోకరించి కొద్ది సమయం ప్రార్థన చేస్తుందా. దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి జనవరి నెలంతా కూడా కాపాడి భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేసిన మేలను బట్టి దేవుడు చేసిన కాపుదల బట్టి ఈ రీతిగా సజీవ లెక్కలో మనం ఉన్నామంటే ఆయన ఉచిత కృపావరమే. గత పూర్ణరాత్రి నుంచి పూర్ణరాత్రి వరకు మరి నూతన సంవత్సరంలో మనం నడిపించిన దేవాది దేవుడైన యేసయ్యకు హృదయపూర్వకంగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మౌన ఉండదు ప్రియులారా, అందరు కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఏ రీతిగా దేవుని స్తుతించాలో, ఏ రీతిగా మహిమపరచాలో మనందరం కూడా ఆ రీతిగా దేవుని సన్నిధి దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో నీ బలను సమీపిస్తుండగా నా శరీర దేహాత్మలకు కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి, మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సజీవుడానికే వందనాలు నాయన, మహిమ స్వరూపీనికే స్తోత్రము నాయన. ఈ రీతిగా నీ మందిరములో నాయన నీ సన్నిధిలో నాయన పూర్ణరాత్రి ఆనందంలో నడిపించిన తండ్రి నీకే స్తోత్రము నాయన. అలాగే నీ కొడుకుని బిడ్డలందరూ కుటుంబాలపై కాపుదండి దేవా, నీ పొందనాలయ్యా. మా సంఘ బిడ్డలందరూ చూడాలి అద్భుతమైన శక్తిని చూచులాగిన ప్రార్థిత మాట్లాడు చేసుకోండి నాయన. మీ మందిరాలు నాయన కట్టుకోవడానికి పడుతున్నారు ప్రభువా, సత్పరిచయాన్ని అలాగే తండ్రి Thank you.
Oh,
పనికి విధానం కట్టడి కొద్దా
అయ్యా నీకు స్తోత్రం అయ్యా ఇప్పుడే భద్రపరచండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా బలహీనుల ముట్టుకొని వేడుకొచ్చున్నావు అయ్యా ఎంతో మంది బలహీనులై లేవలేని స్థితిలో ఉన్నారయ్యా అయ్యా కుంగిన పరిస్థితుల మరణ పడకల మీద ఉన్నారు నాయన ఒక్కసారి తాకువద్దాయన స్వస్థపరచండి అయ్యా నీ దీన బిడ్డ సత్యనారాయణుడిని ముట్టి స్వస్థపరచండి నాయన ఇప్పుడే తాకి నాయన బిడ్డలు లేవలేస్తాడు అయ్యా అయినా బిడ్డలు స్వస్థపరచండి నాయన స్వస్థపరచు ఇవ్వడం నేనే వచ్చుంటాను కదయ్యా అయ్యా దీన బిడ్డను తాకండి నాయన అమ్మగారికి ఉన్న టైఫాయిడ్ చూడు బిడ్డ దయచేయండి అయ్యా అయ్యా మీరే స్వస్థపరచండి అయ్యా మరొకసారి మీ అందరూ కూడా ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా గత నెల నుంచి నెలంతా కూడా కాపాడి ఆయన సన్నిధిలో నిలిపిన ఆ దేవాది దేవుడైన యేసయ్య రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది మన మధ్య ఉన్న దైవజనులు చార్లెస్ అయ్య గారు మరి బలమైన పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాల్లో వాడబడచ్చు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మన మధ్యకు వచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి బాబుతో పాటు వచ్చారు, వారు కూడా పరిచయం చేస్తా ఉన్నారు. రాగానే గుర్తుపట్టారు అయ్యగారు. మరి అక్కడున్న ఇదివరకు పెద్ద మన పోడియం ఉండేది కదా, చూసి ఆ బాబు గుర్తుపెట్టి అంటా ఉన్నారు ఇదివరకు ఆ పలిపెట్టు ఉండేది అక్కడ. నిజంగా మరి 10 సంవత్సరాల క్రితం వచ్చి ఈ రీతిగా పరిచయం చేసి మళ్ళా మన మధ్యకి రావటం ఎంతో సంతోషం. వారిని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తూ వాక్యాన్ని అందించవలసిందిగా తెలియజేస్తాం. దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నన్ను ఆహ్వానించినటువంటి రంజితయ్య గారు దాదాపు నాకు 4-5 సార్లు వారు ఫోన్ చేశారు. వారు ఫోన్ చేసినప్పుడల్లా నేను ఏదో ఒక దగ్గర మీటింగ్ చెప్పడానికి వెళ్తూ ఉన్నాను. అయినా కూడా దేవుని ప్రేమను బట్టి నిన్న సాయంకాల సమయంలో వారు ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు మీ మధ్యకు వస్తానని చెప్పాను. ఈరోజు 31వ తారీఖులోకి వచ్చాం మనందరం. 12 బావైంది. పోయిన నెల ఇదే 31వ తారీఖు 2023కు ఆఖరి రోజు. అలాగే ఈరోజు జనవరి మాసం మరి ఆఖరి రోజులోకి మనందరం కూడా వచ్చాం పిల్లరా. మరి ఈ సంఘ రంజితయ్య గారి యొక్క తండ్రి గారు వరుణంగా 3 సార్లు నన్ను ఇక్కడికి పిలిచారు. మీలో ఎవరికైనా నేను వచ్చినట్టు ఎవరికైనా గుర్తుందా? ఎవరు కూడా గుర్తులేదు. ప్రతిసారి రాత్రిలోనే వచ్చాను నేను. తర్వాత ఇక్కడ చర్చి దగ్గర కూడా ఒక క్రింద 5వ తారీఖున వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. ఎందుకో నాకు ఈ గ్రామ సంఘాలకు రావాలంటే చాలా సంతోషము ఆనందదాయకంగా ఉంటుంది. యేసు ప్రభు ఎంచుకున్న కూడా పట్టణాన్ని కాదు, యూదయ దేశ బెతలహేమ. యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, యూదులను అనే నా ప్రజలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పల్లెలో నుండి అన్ని సమస్తం పల్లెవాసులు శ్రేష్టమైన ప్రకృతి యొక్క కల్మషం లేని గాలి మీరందరూ పీలుస్తూ ఉంటారు. మేమంతా పొల్యూషన్, అసలు నేను ఫ్యాన్ లేకపోతే ఉండలేను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ తప్ప ఏ ఫ్యాను తిరగట్లేదు. అంటే వీళ్ళందరికీ చలి ఎక్కువగా ఉందనా, లేకపోతే కొంచెము తట్టుకోలేరనే ఉద్దేశం అనుకుంటా కానీ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ వాతావరణం చల్లగా ఉంది. 18 ఉంది. మరి ఇంత చల్లని వాతావరణంలో ఇక్కడికి రావడం చాలా గొప్ప సంగతి. రంజిత్ అయ్యగారు, అయ్యగారికి ఇద్దరు కుమారులు. అయ్యగారికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే రాబడి.
సెంటర్ సండే ఆడ పిల్లం మరి ఆ బాధ్యత లేదు అలాగే ప్రియులారా నాకు ఇద్దరు కుమార్తెలు ఈ కుమారుడు ఒక్కడే నాకు ఇన్కమ్ ట్యాక్స్ రెండు సేల్ ట్యాక్స్ అయితే ప్రియులారా మరి ఒక సంఘంలో దాదాపు 37 ఏళ్ళు నేను పనిచేశాను ఒక నెల తక్కువ 87 జూన్ 21వ తారీఖున పాశ్యం గారు నేను ఇద్దరం వచ్చాం 1990లో పెద్దమ్మాయి పుట్టింది 93లో ఈయన పుట్టాడు 94లో హైదరాబాద్ ఆమె పుట్టింది ఇలాగూ ఈ పిల్లలను పెంచుకుంటూ సేవ చేసుకున్నాం ఆనాడు నా జీతము 200 నెలకంత ఎక్కువైపోయింది కదా 200 ఇంటి అద్ద 70 రూపాయలు అయినా నేను ఎందుకు ఒప్పుకున్నానంటే ధనం వైపు చూస్తే మనం సేవ చేయలేము దేవుని వైపు చూస్తే మనము సేవ చేస్తామని 33.5 సంవత్సరాలు పాశ్యం గారు స్త్రీల సమాజం నడిపారు ఒక్క నెలలో ఒక సంవత్సరంలో 184 ప్రార్థనలు పెట్టారు అలాగూ చేస్తూ ఉండగా 2019వ సంవత్సరం మే నెల 23వ తారీఖున దాదాపు 10-17 లక్షలు ఖర్చు పెట్టినప్పటికి కూడా మరి పాశ్యం గారు బ్రతకలేదు ఆమె షుగర్ వలన గుండె బలహీనత వచ్చేసింది ఒక కన్ను రెటీనా దెబ్బతింది కిడ్నీలు పోయినాయి ఇన్ని బలహీనతల్లో ఆశ ఏంటంటే ఒక కూతురు పెళ్ళైనా చూడాలి అనే ఆశ ఆమె చాలా ఉంది కానీ ఆమె కోరిక నెరవేరలేదు ఆమె ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇక నాకు శ్రమలు మొదలైంది మరి పాస్టర్ గారు లేరు ఏదైనా ఒక ఇంట్లో పాలు పొంగించాలంటే భార్యాభర్తలు ఉన్నవాళ్ళు అలాగూ శకునాలు చూస్తున్నారు అయినా నేను ఒక 5 ఏళ్ళు భరించాను నా పెద్ద బిడ్డకి 2019లోనే పాశ్యం గారు చనిపోయిన 7 నెలలకే ఇక్కడ గోసాల్లో ఉన్న చోడవరపోళ్ళకి నా కూతుర్ని ఇచ్చాను ఆయన బ్రాంచ్ మేనేజర్గా ఇప్పుడు ఆ బ్యాంకులు 5 బ్యాంకులకు పెద్ద రాజమండ్రిలో ఉన్నాడు 2 అమ్మాయి పెళ్లి చేశాను ఆ భర్త సాఫ్ట్వేరు కొడుకు పెళ్లి చేశాను మరి ఆయన భార్య కూడా ఎంకామ్ కంప్యూటర్ చదివింది అలాగే బీకామ్ అనుకుంటా అదేనా బీకామ్ చదివిన భార్యను చేశాను ఈయనకు ఒక కొడుకు పెద్దమ్మాయికి 2 పిల్లలు చిన్నమ్మాయికి ఒక కొడుకు ఇంత కూడా ఇవన్నీ పాస్టర్ గారికే జరుగుతున్నాయని ఫిలిస్తీన్లు బయలుదేరారు ఎక్కడి నుంచి సంఘంలోనే ఉంటారు వాళ్ళు బయలుదేరితే వాళ్ళ దెబ్బకి నేనే బయలుదేరి బయటకు వచ్చాను పిల్లలా మీరు గమనించండి శకునాలు మనం క్రైస్తవులము మనం చూడకూడదు శకునాలు చూసేది ఎవరంటే అన్యులు అయినా నేను బయటకు వచ్చేసాను ఒక ఇంటి అద్దె వచ్చేసి 11,000 అవుతాయి సంఘం లేకుండా ప్రతి ఆదివారం ఎవరో పిలిస్తే వెళ్ళాలి ఎందుకని నేను చిన్న చర్చి ఒకటి పెట్టుకున్నా ఒక 20 మంది వస్తారు అలాగూ మా జీవనం ఇప్పుడు సాగుతుంది అయినా ఎవరైనా కానీ మరి ఎలా ఉన్నారు అన్న వాళ్ళు చాలా తక్కువ
దేవుడే మా పక్షంగా ఉండి ఆయనే సహాయం చేస్తా ఉన్నా. నేను ఇంత పొడవు సొక్క ఈ కత్తెర బట్టలు వేసుకున్నానంటే నాకున్న ధనంతో కాదు నిలారి. నా మీద ప్రేమ కలిగి అనేక సంఘాలు దర్శించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రేరణ బట్టి వాళ్ళు స్వయాన తీసినటువంటి ఆ ఇచ్చిన డబ్బులను బట్టి తీసుకోవడం జరిగింది. అలాగే ప్రియులారా, మరి ప్రస్తుతానికి పస్తు లేకుండా ఇబ్బంది లేకుండా అలా జీవిస్తూ ఉన్నాం. ఆకాశ పక్షులు చూడుడు విత్తము కాయము కొట్లలో నాకు చుట్టూ నింగి పక్షులు చూడుడు వాటిని పోషించువాడు యేసునాథుడే. శిష్యులతో దేవుడు చెప్పినటువంటి మాట అనుకో ప్రియులారా, అయ్యగారు నేను నన్ను రెండు మూడు సార్లు పిలిచినప్పుడు కూడా ఆయన నిండు వృద్ధాప్యంలో ఎంత హుషారుగా పెద్ద పెద్దగా మాట్లాడుతూ వాక్యాన్ని అందించిన మహానుభావులు. ఈరోజు నేను వచ్చానంటే మీరు రావడం కాదు, మీరు వస్తే నన్ను పిలిచారు. మీ మధ్యలో ఎంత సేవ చేస్తున్న అయ్యగారు గొప్ప వాళ్ళు, చెప్పకూడదాం ఒకసారి. నేను ఏంటంటే నేను చెప్పే వాక్యం ఈరోజు మీకు బాగుంటుంది. రోజు చెప్తున్న ఆయన వాక్యం ఏమనిపిస్తుంది, మిమ్మల్ని అంతా ఆయన చెప్పిన మంచి వాక్యాన్ని బట్టి ఎంతమంది రాగలిగారు. అయ్యగారు మంచి వాక్యం చెప్పలేదనుకోండి ఇంతమంది వస్తారా? ఇంతమందిని పోగు చేయగలిగిన ఈ గొర్రెలను కాయచున్న కాపరి ప్రాముఖ్యమైన వ్యక్తి. మా దగ్గర అలా కాదు. ఎవరైనా ఒక ప్రసంగీకుడు వచ్చాడు అనుకోండి, ఆ గీకుడికి తానా తందనాలు ఉంటాయి. ఆయన పిలిపించిన ఆయన కాడికి వెళ్ళి ఆయన పొగడను, ఆయన పనుగులు బజ్జీలు గర్భకాయ బజ్జీలు ఇవ్వను, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ పిల్లారా, ఆయన వచ్చి పోవడమే కానీ మీ అందరికీ వాక్యాన్ని అందించే రోజు వాక్యాన్ని అందించేది ఎవరు? రంజిత్ అయ్యా. మా దగ్గర అన్నపూర్ణ మెడికల్ స్టోర్లో ఒక రంజిత్ ఉన్నారు. నేను చెప్పాను నీ దెబ్బకి రోగాలన్నీ సిద్ధం చెప్పాను. ఆయన పేరేంటి? రోగాలన్నీ ఏమైంది? సిద్ధు. ఆ అబ్బాయి తలనొప్పి అన్నా నాకు బాగలేనప్పుడు అలా వెళ్ళి ఆయన కాడ దగ్గుతా. పాస్టర్ గారు మీకు దగ్గర ట్యాబ్లెట్ ఇస్తాను అంటాడు. ఏటా ప్రిస్క్రిప్షన్ లేకుండా వైద్యం చేయగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. అంతటి మంచి ఇదే సంఘం అనుకున్న అయ్యగారు ప్రార్థన చేస్తూ పునాది పాఠం చేశారు. ఇంకొకరు ఊరేదో గోపాల మువ్వా ఇన్ని ప్రాంతాలు తిరిగి ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ అయ్యా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ చూస్తున్న ఈ కాపరి మా మీద ప్రేమతోటి ఇంత ఇదిగా మరి ఇక్కడకు దేవుడు పంపించాడు. దేవుని చిత్తము దేవుని ఇష్టము వీలైతే అప్పుడప్పుడు మన అందరం కూడా కలుసుకుందాం. అప్పుడప్పుడా ఎప్పుడా? అప్పుడప్పుడే. ఎప్పుడు కలుసుకోవడానికి నాకు అవకాశం ఉండదు. మరి ఇక్కడికి రావడానికి 5 నెలలు పట్టింది. పిల్లారా, అనంతపురం మొదలుకొని అలాగే కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు అనేక ప్రాంతాల్లో నవంబర్ 10వ తారీఖు మొదలుకొని డిసెంబర్ నెల 24 రాత్రి 11:30 వరకు బిర్యానీలు తింటానే ఉన్నాం. ఏ క్రిస్మస్లు అయ్యి? సెమీ క్రిస్మస్. హెవీ క్రిస్మస్ ఎప్పుడు? 25 అడ్డం పెట్టుకొని మనం సెమీ క్రిస్మస్ చేసి 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 ఊరందరికీ భోజనాలే, వచ్చిన పాస్టులు కూడా
మంచి మంచి భోజనాలు అప్పుడప్పుడు నేను ఉద్యోగ సభలకు వెళ్తున్నప్పుడు ఫోన్ చేస్తాను నన్ను బుక్ చేసిన అయ్యగారని చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ గుమ్మడైల కొరమేళ్ళ అంటారు అయ్యా ఏంటి ఏంటి తినడానికైనా తెచ్చాడ పెడతారా అన్న అన్నీ చెప్పిన తర్వాత నేను అన్నాను మీ ఊర్లో బాగా రోడ్డు పచ్చ చేసేవాళ్ళు ఉంటే చేపించండి ఇదేంటి అయ్యగారు చిన్న చిన్న పాస్టర్ గారు లాజీ తీశారా రూములు తీశారా అన్నారు మీరు అవిశ్రాంతంగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటే బాబు దేవుని యొక్క రాజ్యము భోజనము కాదు పానము కాదు నీతి సమాధానమై ఉన్నదే దేవుని యొక్క రాజ్యం దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి మనం తీసుకొచ్చే వాక్యం చెప్పిన దానికి మనం తినే ఐటమ్స్గా పాస్టర్ గారు ఎంత బాధపడాలి ఒకరికి బొమ్మిడాయలు చెప్తాడు ఒకరికేమో కొరమేలు చెప్తాడు ఒకరికేమో రొయ్యలు చెప్తాడు వీళ్ళందరూ ఇంటి మీద పడతారు కానీ వాక్యం వినేది ఎప్పుడు అందుకని వాక్యము వినాలి కానీ భోజనము పానము కాదు ప్రియులారా యేసు ప్రభుకి ఎవరైనా అన్నం పెట్టారా నీళ్ళు ఇచ్చారా దుప్పటిచ్చారా మీరెవరు ఇవ్వలేదా ఇవ్వలేదా మీ ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారికి మంచినీళ్ళు ఇచ్చారా టీ ఇచ్చారా పాలు ఇచ్చారా ఏమిచ్చారు చెప్పండి అవి దేవునికి ఇచ్చినట్టు హల్లెలూయా సంఘ కాపర్ని ఎంత బాగా చూసుకుంటే నువ్వు దేవునికి అంత దగ్గరగా ఉంటావు ప్రియులారా దేవుడు ఏ నిర్బంధంలో లేకుండా నన్ను క్షేమంగా ఆరోగ్యవంతంగా తిన్నా తినకపోయినా కాళ్ళు బాగా చాపి పడుకుంటే నాకు ఫోన్లు చేసి ఎక్కడ ఉన్నావు అనే వాడే లేడు ఎందుకని అన్ని బంధకాలు తెంచుకొని బయటకు వచ్చా బంధకాలు లేవు ఇప్పుడు రెండు కాళ్ళే ఉన్నాయి నాకు ఏ కాళ్ళు లేవు బంధకాలు లేవు బంధకాలు ఉంటాయి ఎన్ని కాళ్ళు ఉంటాయి ఒకటే ఉండదు ఒక కాళ్ళు ఏం చేశారు కట్టేశారు ఇవన్నీ దేవుని పరిచయంలో ఎంతో ఓర్పుగా ఎంతో స్థానంగా పెళ్లి దగ్గర పెళ్లి పాటే పాడాను సావు దగ్గర సావు పాటే పాడాను సావు పాట పెళ్లి కాడ పెళ్లి పాట సావు కాడ పాడతావా పాడకూడదు కూడా ఏ పాట దావీదు ఏ సందర్భంగా పాడాలో ఆ సందర్భాన్ని బట్టి అక్కడ పాటలు ఉన్నాయి సందర్భాన్ని బట్టి పాడాలి నేను వచ్చి నేను టీ తాగుతున్నప్పుడు ఒక సోదరి కీర్తన పాడింది మీరందరూ పాటలు పాడారు పాట వేరు కీర్తన వేరు నూతనయను తను మధవలం ఇది కీర్తన ఇక్కడ ఆరాధన చేసిన నడిపాడు
తేడా ఉన్నాను ఏదో ఒకటి పాడతాడు కావాలని నేను అనుకున్నాను. ఆరాధన అంటే అంతే. మేము యేసన్న గారి సంఘంలో ఒక ఆయన్ని బుక్ చేయడానికి వెళ్తే వాళ్ళు మొత్తం అందరు కలిసి ఆరాధన చేసేటప్పుడు 50 పాటలు పాడారు. తిండిలే తెప్పలేదు, వచ్చే జనాలు వాళ్ళ మోతి మేము మా మోతి, వాళ్ళు చూడడం వీళ్ళెవరు ఇట్టున్నారు వీళ్ళేమో ఇంతెంత బారు చొక్కాలు వేసుకున్నారు అని మాకు వెళ్ళి చూస్తా ఉన్నా. ఆయన 50 పాటలు ముగించిన తర్వాత రేపు సాయంత్రము అదే ఊరు గోడారాల పండుగ గోరంటరమ్మని ఇప్పుడు దాకా కాసుకున్న పోయింది మళ్ళీ అడిగి రమ్మన్నాడు. అయ్యా గోరంట్లు వచ్చేది ఏంది, నువ్వు వస్తావా రావా అని అడిగా నేను అన్నారు మామవాళ్ళు. ఆయన కనుక్కోవాలి కదయ్యా, ఆ మాట చెప్పడానికి వస్తానా రానడానికి ఎంత టైం పట్టుద్ది, 7వ తరగతి పాస్ అయితే 8లోకి పోవడానికి ఎంత టైం పట్టుద్ది, 7 పాస్ అవ్వకుండా లోనకు పోతే ఊరుకుంటారా, 8లోకి 1 సంవత్సరం పట్టు, 1 సంవత్సరం దాకా ఎందులో ఉండాలా, రానే రాకపోని 7లోనే ఉండాలి. నీకు వస్తావా రావా అని చెప్పడానికి మళ్ళీ రేపు సాయంత్రం ఆడదాకా పోవడం. పిల్లలు చాలామంది ఖాళీగానే ఉంటారు కానీ మనం అడిగినప్పుడల్లా ఆ డైరీ చూడని అంటారు. డైరీ చూస్తే ఏముంది, ఖాళీ లేదని రాసి ఉంటుంది. అబద్ధం ఆడొచ్చా? కనుక పిల్లారా ఇలాగ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ధనము కాదు, మనకు కావాలి. కీర్తన వేరు పాట వేరు. పాట సోదరి పాడింది, ఏం పాట అది, ఎడబాయి నీ కృప అని పాట. కీర్తనలు పాడడం అందరి వల్ల కాదు, అవుతురా అందరు పాడతారా కీర్తన? ఎంతమంది పాడతారు కీర్తన? నా పాటు నా వచ్చున్నాను నీ పాద సన్నిధిలో రక్షక ఎన్న సఖ్యం గానితో కన్నితో దీపు వైభవ చాలా కీర్తన పాడాలంటే ఎంత తినాలి, పాట పాడాలంటే గుడ్డట్టో తెల్లట్టో రెండింటిలో తింటే పాటలో వచ్చేస్తాయి. ఆ రోజుల్లో పాటలు పాడాలంటే మైకులు లేవు, ఇలాంటి వాయిద్యాలు లేవు. ఉంటే డ్రమ్ ఒకటి ఉండేది, లేదంటే కాంగోలు కూడా లేవు. మ్యాంగోలు ఉన్నాయి, కాంగోలు లేవు. కానీ రాను 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 ఇప్పుడు సోదరి ఎంత బాగుపడిందండి ఆ గోడకు అనుకొని, ఎంత మంచి స్వరం అమ్మాయి, ఎంత చక్కని సౌలభ్యంగా పాట పాడితే అయ్యా నీకు దండం మళ్ళీ ఒకసారి పాడు అనాలి. పాట పాడితే నీకు దండం నాయన, నువ్వు పాట మొత్తం చిత కొట్టేసావు అనేటట్టుగా ఉండకూడదు. ప్రియులారా పాటకి కీర్తనకి చాలా తేడా ఉన్నది. పాటలు పనికెళ్ళినోళ్ళు కానీ ఎల్లనోళ్ళు కానీ అందరూ పాడతారు. ఇన్ని తలచిన ఏది అడిగినా అరిగేది నీ చిత్తమే ప్రభువా, అరిగి నీ చిత్తమే నీ వాకుకై చేయుంటిమే నా ప్రాణం ఆలకిస్తున్నా ప్రభువా. హల్లెలూయా. మీరందరూ పాడారు, ఉన్న పాట అనేసరికి కొద్దిమంది పాడ, కొంతమందికి ఆ పాట
ఏ సందర్భానికి ఏం పాట పాడాలో ఆ పాటే పాడాలి. సందర్భానుకూలమైన వాక్యాన్ని మనం వినాలి. కనుక ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాం. ఇలాంటి మాటలు చెప్పుకోవాలని తెల్లగా తెల్లారిపోదు నేను వెళ్ళేసరికి ఏడవుద్ది. ఒక్కొక్క ఊర్లో రెండున్నర ఆ టైం వాక్యం వింటానే ఉన్నారు. ఇంకా పాడయ్యా అన్నారు, ఇంకా చెప్పన్నారు. అయ్యా నేను విజయవాడ పోవాలయ్యా, వెళ్ళేటప్పుడు నక్కలు కుత్తేలు అడ్డం వస్తున్నాయి. ఎలాగంటే ఈ లోపల పాల వ్యాన్ ఓడొచ్చాడు, బర్రాం 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 అని వ్యాన్ శబ్దం బోరా వాయిస్తున్నాడు. అలాగా అన్నాడు ఒకడు, ఇవాళ కాదు రేపు వస్తాయి పాలు, రేపు మా పాస్టర్ గారు వస్తాడా అన్నా. అలాగూ దేవుడు వాడుకున్నాడు. ప్రియులారా, ఈ వాక్యము సజీవమైనది. దేవుని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. ఈ వాక్యములో, ఈ గ్రంథములో 66 గ్రంథాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 66. 39 పాత నిబంధన, 27 వృత్త. రెండు కలిపితే ఎంత అయింది? ఇంకోటి కలిపితే ఎంత అవుద్ది? ఇంకొక 6 కలిపితే 600. అది మనకు అవసరమా? ఈ 66 గ్రంథాలు పరిశుద్ధ గ్రంథం. చాలామంది బైబుల్ జ్వరం వచ్చిందనుకోండి, పిల్లోడికి ఎంత బైబుల్ పెడతారా? పిల్లోడి జ్వరం వచ్చింది తలకాడ, చిన్నది న్యూ టెస్టమెంట్ అయ్యగారు ఇస్తారు కదా సండే స్కూల్ పిల్లలకి, అది తీసుకొచ్చి తలకాడ పెడతారు. బైబుల్ పెట్టినంత మాత్రాన జ్వరం పోదు. అక్కడ ఒక మాట రాయరు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడలా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని పీఠములో జయమణి పాడే ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో శక్తివంతమైన ప్రార్థన చేసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, అతడు తప్ప ఇప్పటి వరకు అంత శక్తి కలిగిన ప్రార్థన ఎవరు చేయలే? ఎవరు చేశారు శక్తి కలిగిన ప్రార్థన? సేమియానా? ఏదా ససేమిరానా? ఎవరు చేశారు? సూర్యుడా ఆగిపో, మనం ఆగిపోమండి ఆగిపోతా. ఏదో మనకాడ ఏం లేదండి, రంజిత్ బాబు దగ్గర ప్రార్థన ఉంది. ప్రార్థన విని జబ్బు నయం చేసేది ఎవరు? సత్యనారాయణ బాగలేదని అయ్యగారు ప్రార్థన చేశారు. అక్కడ తల్లి గారు ప్రార్థన చేశారు క్యాన్సర్ అని. ఏమో దేవునికి అసాధ్యమైనది ఉందా? లేదు. అలాంటి మరి ప్రార్థన, యెహోషువా ప్రార్థన చేయగా సూర్యుడు ఏమయ్యాడు? ఒక దగ్గర ఇల్లు తాటాకు ఇల్లు, ఇంటి పైన 4-5 తాటాకులు వరుసగా లేవు. ఆ ఇంటికి ట్యూబ్లైట్ కానీ టార్చ్ లైట్ కానీ అవసరం లేదు. ఎందుకని? పైన ఏమి లేవు. ఆ ఇంటి ముందు ప్రార్థన పెట్టారు. ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన ఏం సహోదరుడా ఏమని మనం చెప్పడం? ఆయనకాడ ఎంత మార్చి ఉందో మనకేం తెలుసు, నా కాడ ఎంత ఉందో మీకు తెలుసా? తెలియదు. అయ్యగారి దగ్గర ఎంత మహత్యం ఉందో మీకు తెలుసా? ప్రార్థన చేసే ఆయనకే దేవుడు అది బయలుపరుస్తాడు. ప్రియులారా, కొద్దిగా తుప్పరు పడుతున్నాయి. తుప్పరు పడితే పెద్ద వానానా? నీ పేరేంట్రా? వాన. వానమ్మ, పెద్దగా వాన పడితే కదా మనం భయపడాలి. తుప్పరు పడుతుంది. బైబిల్ కూడా పెద్దగా ఏం తడవట్లేదు. ఈ లోపలైనా ఏమో పెద్ద యెహోషువాలాగా అలా ఆకాశానికి పెట్టి చెయ్యి ఆగిపోయి ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు.
ఇక నా దూడయ్యా ఇంతెంత లావుసినుకు మొదలైంది ఇంత లావుసినుకు మొదలైంది మేము ఇంట్లో బాధం అంటే ఇల్లంతా పైన ఏమి లేదు ఇంకేమీ పోవాలి అందరూ అన్నారు ఏమయ్యా పాస్టర్ గారు చిన్న వాన పడుతుంది ఏమి ఇబ్బంది అయింది నీకు నువ్వు చెప్పడానికి నీకేమన్నా తల తడిసిపోద్దా నీ బైబుల్ తడుసుద్దా నీ సొక్కా తడుసుద్దా అంటే ఎందుకో అది కూడా ఆగుతాని చేశానండి మేము అడిగాము నేను ఎప్పుడైనా సరే ప్రియుడు గమనించాలి ఒక అబ్బాయికి మెంటల్ వచ్చింది ఈ కరెంటు వైర్లు మనం ఈ చిన్న వైర్లు చుట్టేటువంటి చక్కది ఉంది ఇట్లాగూ చక్రం లాగా ఉంటుంది దాన్ని పెట్టి డ్రైవర్ రాముడు పాట పాడుతున్నాడు నేను అన్నాను అయ్యా కిటికీలో చేసినా ప్రార్థన దేవుడు వింటాడు మనం తలుపేసి తలుపు కాడుండి ప్రార్థన చేసిన దేవుడు ఏం విశ్వాసం ఆయన రావాలి మనకు బాధ అన్నాడు నన్ను కాదని చెప్పి అతను ప్రార్థన చేసేది నేను ఇది సరిగా ప్రార్థన రాదు ఏమి రాదు ఆ మధ్య దేవుడు నమ్ముకున్నాను లోనికి వెళ్ళాం లోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడరా మీరు ప్రార్థన చేసేదని లేచాడు వాడు నేను హుషారుకున్నాగా గవగా పరిగెత్తుకొచ్చి గడేశాను ఇప్పుడు ఎవరెవరు తిరుగుతున్నావు లోపల నన్ను పిలవమన్నాడు ప్రార్థన చేయమన్నాడు తిరుగుతా తలుపుది తలుపుది నేను ఇందాకే చెప్పాను నీకు కిటికీ కాడుండి చేద్దాం అయ్యా వాడికి ఇబ్బంది ఉండదు ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చింది ఎవడి కిటికీ తీసింది ఎవడు మిమ్మల్ని లాన బొమ్మంది బట్ పిచ్చి ఎక్కువ అయిపోయింది మీ దెబ్బకన్నా మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఇక్కడ మనం ఉన్నాం దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాతిపేయటం దేవుడి ప్రార్థన అక్కడదాకా వినపడదా దేవుడు ఆయన చెబుతాడా నీతి మంత్రులను కాపాడుకు యెహోవా కనదృష్టి లోకమంతట సంచారం చేస్తూ ఉంటుంది చిన్న ప్రార్థన దొంగోటి చేసిన ప్రార్థన ఎంతసేపు చేశాడు ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఎందుకు అంత తొందర చేసాడు ఆయన చచ్చిపోతే ఇది ప్రార్థన ఆయనకి కనపడదు గబగబ చేశాడు ఎప్పుడన్నా మీరు ఊరు వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి బండి ఎక్కాలంటే మీరు ఇక్కడ ఉన్నారు మేము ఎంచెప్పు చేయాలి ప్రార్థన ఓ పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నాడు నన్ను ఒక అయ్యగారు బయటికి వెళ్తుంది ప్రార్థన చేసి 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 వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు దొంగ వారికి దోసుకొని వారికి చోటు లేకుండా చేయిన ఆయన ఆమెన్ అన్నాడు అయ్యారు క్షేమంగా వెళ్ళాడు అన్నాడు ఇంకేనా నేను వెళ్ళేది అన్నాడు వినాకిని 6 గంటలకే వెళ్ళిపోయింది నువ్వు 7 గంటల దాకా చేసావు ప్రార్థన రే అన్నా చెప్పొద్దు ముందు అయినా ఎందుకన్నా ప్రార్థన చిన్న మంద చెన్నీళ్ళు చింతలే నీళ్ళు చిన్న నీ మనవి వినడానికి దేవునికి ఆయనకు ఈ సెల్లో అమెరికాలో మాట్లాడితే ఈ సెల్కు వచ్చేస్తుంది ఏమా నేను చెవులు ఉన్నాయా ఎందుకు లేవు అయ్యో 3 చెవులు ఉన్నాయి చూడండి అక్కడెక్కడో సైతాను దేవునికి 1 నిమిషంలో ఈ లోక రాజ్యాలన్నీ చూపించింది నాకు నమస్కారం ఉంది ఈ రాజ్యాలన్నీ రాజ్యాలు ఎవరి చూడండి మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం హెబ్రీలకు రాసిన పత్రిక ప్రపంచం దేవుని వాక్యం వలన దేవుడే ప్రపంచాలు కలగజేశాడు ఆయన కలగజేసిన వాటిని తీసుకొచ్చి ఆయన చూపిస్తున్నారు కనుక పిల్లారా ఇందులో ఈ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన పాత నిబంధన కలిపి ఉంచిన ఆ దేవుడు మన కోసమే చాలామంది బైబిల్ని
ఉద్యోగం రావాలనుకోండి కళ్ళు మూసుకొని ఏలేడ పెట్టి బైబిల్ తీసి నీ ఉద్యోగం పోవును గాక నీ ఇల్లు వేరే వాడు తీసుకొను గాక అని వచ్చిందనుకోండి ఏం చేస్తారు మూసేస్తారు మరి ముఖ్యంగా పాత నిబంధన సంఖ్యాకాండం లేవ్యాకాండం దీర్ఘప్రదేశకాండం రాగానే మూసేస్తారు ఎప్పుడు తెలుస్తారు కీర్తన గానం రాగానే దుష్టుల ఆలోచనతో పునః నడవక మంచి అక్కడిచ్చానా పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుని చోట కానీ ఈ బైబుల్ అంతా దేవునిదే యేసు ప్రభుతో అంటారు నువ్వు కొట్టేయడానికి వచ్చావా నెరవేర్చడానికి వచ్చావా ఏమన్నాడు ఏసయ్య నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టు వేయడానికి నేను రాలేదు ఇందులో ప్రియులారా 15 కీర్తనలు యాత్ర కీర్తనలు ఉన్నాయి ఇస్రాయేలీలు యాత్రికులు సంచారకులు ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు గొర్రె ఎక్కడికి వెళ్ళుద్ది గొర్రె ఎక్కడ పచ్చకుంటే ఆడకు బాగుంది చుట్టాలు ఎవరి కాడికి వస్తారు ఎవరికా డబ్బులు ఉంటే డబ్బులు ఎవరి కాడ వస్తారా మా ఇంటికి వచ్చి మా పాస్టర్ గారు అనేది అయ్యా మన ఇంటికి వస్తే నేను అన్నం పెడతా ఎవరింటికో వెళ్ళిన వాళ్ళు పిలుచుకొస్తావే అని వాళ్ళు అన్నం పెట్టే వాళ్ళైతే ఎడగేందుకు తెస్తానమ్మా నేను అనేవాడి అలాంటి వాళ్ళు కనీసం ఒక రోజు కూడా మీరు తింటున్నారా లేదా అని ఎవరు కూడా అడగరు కానీ పిల్లలారా నేను ముగ్గురు పిల్లలు చేశాను కానీ పాస్టర్ గారు లేకుండా పెళ్లి చేశానన్న ఆ వేదన ఆ బాధ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది ఎంతో మంచి సేవ చేసి ఒక దైవ సేవకుని యొక్క కుమార్తె ఆవిడ ఆవిడ లేకపోవడం మాకు వచ్చినటువంటి ఇబ్బందులు మరి భార్య లేని పాస్టర్ గారు మాకు పనికిరాదు అన్నట్టుగా ఉంటే యేసు ప్రభువును సిలువేయమని చెప్పింది ఎవరు యూదులే సొంత వాళ్ళ బంధువుల సొంత వాళ్ళే అలాగే సొంత వాళ్ళు కూడా మరి మన వైపున ఉండరు నన్ను నా పిల్లలు ఆపరేషన్లకు బోల్డ్ డబ్బులు అయింది అన్నం ముట్టడానికి డబ్బులు అయింది వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడు సలివిడి మొయ్యలేక సచ్చాను నేను ఎన్నెన్ని డబ్బాలు చెప్పారో ఆ డబ్బాల గురించి అడిగినా కానీ పిల్లరా ఇప్పుడు అంత డబ్బు మనం పెట్టలేము కానీ దేవుడు ఆ సమయంలో ఆయనే ఇచ్చాడు ఆయన ఇచ్చే దేవుడే కానీ ఇచ్చిన దాన్ని తీసుకున్న దేవుడు అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఒకే విషయాన్ని చెప్పుకొని ప్రార్థనలో ముందుకు సాగిపోదాం వేరే దగ్గర మనకు ఆనందము ఏమాత్రం మనకు లేదు కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి ఈ 15 కీర్తనలో 2-3 వచనాలు మనం చదువుకొని ముందుకు సాగిపోదాము అది దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనందరం కూడా విని మనం బయటికి పైగా మాట ప్రకారం మనం ముందుకు సాగిపోదాం యెహోవా యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు వాడు ఎవడు పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగిన వాడు ఎవడు వినండి 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 ఎంత పెద్ద పాట హాస్టల్లో కరెంటు పోయినప్పుడు పాడేవాళ్ళం మేము ఈ పాట అంతా అయిపోయేసరికి కరెంట్ వచ్చేది ఇప్పుడు పోయే కరెంటు మనం కొవ్వ తెలిగి కానీ ఫూ ఫూ అని ఆడిపోయాడు మళ్ళీ అది బాను ఒక రాత్రి అగ్గిపెట్టి మొత్తం అయిపోయింది పోతుంది వస్తుంది ఇదేం కరెంట్ తండ్రి దీపం ఉంటే తెల్లవారు వెలిగారు వీళ్ళు గమనించాలి మనము
యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద. ప్రశ్న జవాబా? ప్రశ్న. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రశ్నలకు జవాబు ఎక్కడ ఉంటది? కింద ఉంటది. మనం వేసే ప్రశ్నలకి జవాబు దొరుకుతా? బుర్ర గీకొని గీకొని ఇటుకొట్టి అటుకొట్టి పరీక్షల్లో మంచి ప్రశ్నలు ఇచ్చే వాడికి ఏం రాయాలి? నాకు హిందీలో 14 మార్కులు వచ్చినాయి. పాస్ అవనా? ఏరా తప్పాను. మరలా రాశాను, 15 వచ్చినాయి. పాస్ అయ్యానా? మా మాస్టర్ ఒక ఆయన చూసారు, అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వు, హిందీ పాస్ అవ్వలేకపోతున్నావు క్యారే అన్నాడు. నాకు రాదురే అన్నా. మాకి చెప్తాము మీకు తాయండి అన్నాడు. మీకే చెప్పండి, మేము రాస్తామా? కీ లేకుండా వాళ్ళు మాట్లాడినే మాట్లాడు. మీకు బాగున్నావా అంటారు, మాకి బాగున్నాం అంటారు. పిల్లారా, మన జనాభా వాళ్ళు కూడా ఎక్కడికెవరు రాలేదుగా, ఎందుకంటే మెట్లు దిగి వెళ్ళాలి. కొంతమంది తల్లి ఏం చెప్తాం, అయ్య నా రెండో కోడికి ఎట్టడం అనుకున్నా, చూసి రమ్మంటే పెద్దోడు ఉన్నాడే ఏ ఒత్తి మెంట్లోడు పిచ్చాడు మినపడదామంటే పెసరాడు చేస్తాడు. వీడు పెద్దవాడు ఎందుకు అమ్మాయి కలిగి ఉంటాడు చెప్పండి? అయ్యగారు ఈ బాబు పెద్ద బాబే ఎంతమంది పెద్దవాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళు ఎంతమంది? నేను ఇంటికి పెద్దవాడిని. ఇంటికి పెద్దవాళ్ళు మీరంత ఆఖరు వల్ల ఈ అమ్మాయి పెద్ద కూతురేనా? ఎంతమంది మీ ఇంటికి పెద్ద? చూడండి, తల్లిదండ్రులు వివాహమైన కొత్తలో ఎంత అమాయకంగా ఉంటారో అప్పుడు కడుపున పుట్టిన బిడ్డలు అంతే అమాయకంగా ఉంటారు. రెండోసారి అన్నీ తెలిసిన తర్వాత పుట్టినోడే రెండో వాడు. ఇది ఏమి నేర్పవసరంలా? యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలోని వారితో తన అమ్మకు పది నింపుకున్న వాడు బా దేవుని స్తోత్రం చెల్లి. ప్రియులారా, ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అని అంటే ఏం మాట్లాడాలి? హృదయపూర్వకంగా పాట పాడతారు, నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకుంటిమయ్యా, పండు నిన్ను మనసుతో నిన్ను మనసు హృదయపూర్వకంగా మాట్లాడు. అయ్యగారు వచ్చారనుకోండి, అమ్మ ఒక 500 ఉన్నాయా అని అనుకోండి, ఇప్పుడు అవతలు ఇచ్చాను అయ్యగారు అంది, నిజం మాట్లాడిందా అబద్ధం మాట్లాడిందా? నేను ఈ వాక్యం చెప్పిన తెల్లారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, పాస్టర్ గారు గ్యాస్ అయిపోయింది, 450 గ్యాస్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఏమని చెప్పాలనుకున్నాను? ఉన్నేం చెప్పాలి, ఏమన్నా చెప్పాడా రాత్రి అంతా? ఏం చెప్పా? యథార్థం 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 చెప్పా. ఇప్పుడు పొద్దున్నే లేవు అని అంటే నా మాట నమ్ముద్దా? చర్చికి వచ్చుదా? నా ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి నేను వెంటనే 500 లెక్కేసి ఇచ్చా. ఏమా ఎప్పుడు ఇస్తావన్న? రేపే ఇస్తానన్న. రేపే వెళ్ళా. అయ్యగారు నువ్వు ఇట్టా వస్తావు అనుకోలేదు అయ్యగారు, మరి నువ్వు ఎట్టు వచ్చావు రాత్రి? నీకో న్యాయం నాకో న్యాయమా? న్యాయం అందరికీ ఒకటే, యథార్థముగా హృదయపూర్వకముగా ఏం చేయాలి? నిజం పలకాలి. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికాని కీడేమీ చేయడు, తన పొరుగువాడి మీద నింద మోపడం, అతని దృష్టికి నీచుడు
అసయుడు అతడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తాడు అనుమానిస్తాడా సన్మానిస్తాడు అతడు అతడు ఉంటాడండి అతడు ప్రమాణం చేయగా నష్టం వచ్చినా అతడు ఎవరి దగ్గర ఉంటాడు దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉంటాడు ఆత్మవంతుడు దేవుని గుడారములో అతిథిగా ఉంటాడు యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో యోబును గురించి దేవుడే చెప్పిన సాక్ష్యము అది ఎంత గొప్పది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా చదవమా మూడు దేశమన్ యోబును ఒక మనుషుడు అన్నాడు ఎలాంటి వాడు యథార్థవంతుడు అంటే అతని దగ్గర అవిధేయత లేదు పిలవగానే వింటాడు కొట్టినా గాని ఏడవడు మళ్ళా బదులు తిట్టడు మంచివాడు ఒక ఉమ్మూసినా మళ్ళా మళ్ళా వస్తాడా తులుసుకొని పోయేవాడు ఎవడు యథార్థం ఉమ్మి వేసినా గాని ఊరకుంటివా ప్రభువా ఉమ్మి వేసిన గాని ఊరకుంటివా ప్రభువా నమ్మి నా వేళ ఆ ఉమ్మి నని తెలుపా బలి అయితివా కొరకై మనం ఉమ్మి వేస్తే అది నీవే అని చెప్పడానికి ఆ ఉమ్మి ఆయన తుడుచుకోలేదండి ఆయన ముఖాన్ని ఏమేశారు ఉమ్మి వేశారు మన ముఖాన్ని ఏమేశారు ఆర్డర్ వేశారు మన ముఖాలకు ఉమ్మి ఉంటుంది ఎప్పుడు అయ్యా ముఖాలు ఆయన ఎట్లున్నాయి యేసు ప్రభుని ఎరగనప్పుడు ఎట్లున్నాయి ఏనా అప్పుడు ఎట్లున్నాయి ముఖం అంత పీకపోయి తెల్లవారుజులు కళ్ళలో పనిచేసి ఏడుండాల్సిన కన్ను ఏడుండి అలా లేవు ఇప్పుడు దేవుడు అనుదినము తినదినము మనకేం పెడుతున్నాడు ఫలాహారం ఏం ఆహారం జీవాహారం అవునా మన రోజు తినే ఆహారం ఏంటి పెళ్ళికి పలావే ఎరా సావుకి ఇప్పుడు దినాల కాడ ఐదారు తన్నుకున్నారు మొన్న ఎందుకని ఆ ఇద్దరులో ఒకరికే ఇచ్చారు గిన్నె ఇంకొక ఆమెకి ఇయ్యలేదని ఆయన తనుకున్నారు నేను అన్నాను గిన్నెడు తిన్నారు కదా అన్నం మళ్ళా గిన్నె ఇవ్వడానికి అది కాదయ్య గారు దానికి ఇచ్చినప్పుడు నాకు గిన్నెల కోసం గ్లాసుల కోసం బేషన్ల కోసం ఏం చేస్తున్నారు తగాద మనిషి యథార్థవంతుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అతడు న్యాయవంతుడు దేవుడి భయభక్తులు గారి చెడుతనాన్ని విసర్జించిన వాడు అతనికి ఎంతమంది కొడుకులు ఉన్నారు ఏడుగురు కొడుకులు ఉన్నారు కుమార్తెలు ఎంతమంది మొత్తం ఎంతమంది ఇప్పుడు ఎంతమందిని కంటున్నారు ఇప్పుడు ఎంతమందిని కంటున్నారు ఒకరు లేక ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఇద్దరైనా ఆ రోజుల్లో ఇంట్లో కోడలకి అత్తలు ఉండేవాళ్ళు ఇప్పుడు అత్తలు లేని ఇంటికే కోడలు ఎత్తున్నారు మీ ఇంట్లో అత్తమావలు ఉంటే అమ్మో మేమి అమ్మ తల్లి అది మట్టి భయంకరమైన రాక్షసుది అమ్మ అని అంటారు అలాంటి సర్టిఫికేట్లు ఉంటాయి చాలామంది పిల్లలు గమనించాలి ఆ రోజుల్లో నాకు తెలిసిన యామదాము శారమ్మ అని పెట్టాను నేను పేరు ఏసయ్య పూల తోట పలిగించలేదెందుకయ్యా ఆ పలిగించలేదెందుకయ్యా ఊళ్ళో రైతులు కనపడదాం పాట నేను పోయిన తర్వాత ఆదామానం అంటే యాదాం అన్నారు యానాదోళ్ళు నన్ను ప్రాక్టికల్గా అక్కడ వేశారు అవ్వా అనమంటే ఎవ్వ అన్నారు అమ్మా ఎవ్వ కాదే అవ్వ నన్ను పాస్టర్ గారు అనమంటే పారిస్టర్ గారు అన్నారు
పొద్దున లేచేవాళ్ళు అడుగుకి వెళ్తారు. పారశ్రామ గారు పారశ్రామ అన్నారు. వాళ్ళను మార్చడానికి 6 నెలలు పట్టింది నాకు. అధమా నీ జీవితమంతా అనుభవించదు ఆ బాధ. ఆరామము మన్నే గనుక మరల మన్నే అవుగా. అందుకోసమై ఆశలు ఉంది అవ్వాము అయ్యో అవ్వాలి. 67 మందికి బాప్తిస్మ ఇచ్చాము వీళ్ళ. ఇవాళ 300 మంది అయ్యారు. అయ్యారు మా ఊరికి ఎప్పుడు వస్తారు చెప్పండి, అప్పుడు అవి చూపు కూటాలన్నారు. ఆదాం అన్నావు రాదు. ఏనాది చారమ్మకు 15 మంది కొడుకులు. ఎంతమంది అమ్మా? 15. ఆ పెద్ద కొడుకు నాకు తెలీదు ముసలోడై కలజోలు పెట్టుకొని కర్ర వేసుకొని ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఆ ముసలాయన పంపించరా? ముసలాయన కాదు అయ్యా, వాడు నా పెద్ద కొడుకు అంటుంది. ఏమో ఇప్పుడు ఎంతమందిరా? అమ్మాయి గర్భవతి అని తెలియగాని డాక్టర్ గారు ఒక లిస్టు రాస్తారు. ఉమారా, ఉమారమ్మని కాదు, ఉదయము మధ్యాహ్నము రాత్రి 3 పూట్ల ఏం మింగాలి? టాబ్లెట్లు. ఆ స్లిప్ దగ్గర ఉండాలి. అమ్మా నువ్వే పని చేయకూడదు. మంచం ఎక్కి ఏ రెస్ట్? అమ్మ నీకుందా మీ కాలంలో? ఇంకా ఇందాక ప్రార్థన చేసి ఎర్ర తల్లి నీకుందామా? మామూలు కాన్బ్రేగా అదిగో. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకపోతే ఇబ్బంది. ఆ రోజుల్లో ప్రియులారా గమనించాలి, 10 మందిని కన్న తల్లిని ఎదురు రామ్మ అనేవారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి ఏం చేస్తున్నావు రామ్మ? అంతమంది మేము కనలేము. ఈ బెడ్ రెస్ట్ తీసుకున్న ఆమెకి పొద్దున పోటీ ఏం తింటావు మమ్మీ? మమ్మీ నాకు గుడ్డ ఆమ్లెట్ అమ్మీ, బ్రెడ్ హల్వా అమ్మీ, మరి చపాతి అమ్మీ, ఇవన్నీ తిని ఏం కంటదా? ఈ మందులన్నీ మిగి కన్నానికి ఈ మంచం దిగి తీసుకెళ్తే డాక్టర్గా అమ్మో బిడ్డ అడ్డం తిరిగిందమ్మా. తల్లికి బిడ్డకి ఇద్దరికి కారణము ఆ రోజుల్లో శ్రమపడి పొద్దున్న లేస్తే వంగి లేచి పనులు చేసుకున్న వాళ్ళు హెబ్రీ స్త్రీలు. 430 ఏళ్ళు కష్టపడి హెబ్రీ స్త్రీలు మంత్ర సామలు వారి దగ్గరకు రాకముందే పిల్లల కని పేటల మీద కూర్చోబెట్టారు. ఆ దినాలు అవి ఆరోగ్యకరమ. ఈ దినాలు మందుల ఆహారమే. ఇప్పుడు డాక్టర్ అమ్మగారు చెప్పినట్టు రెస్టే ఉండాలి, పని చేయకూడదు. ఎలాగంటారు? పిల్లలు పుట్టవచ్చారు కానీ కండానికి శక్తి చాలదు. ఏసుకెళ్ళ గ్రంథం 17వ అధ్యాయం తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పళ్ళు కొలిసినవి. యథార్థత లేదు, అబద్ధమే, అన్యాయమే. అబద్ధంలో ఆడు పదాలను దేవుడు ఏం చేస్తాడు? కోసేస్తాడు. నిజం మాట్లాడాలి. ఎలా నిజం మాట్లాడాలి చెప్తాను, వినడం ముగించేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు 3 రోజులు వాక్యం చెప్పాడు. ఎంత చెప్పమ్మా? ప్రజలు వాక్యం విన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఎక్కడోళ్ళు అక్కడ అలసిపోయి పడిపోయారు, మూర్చలు పోయారు. శిష్యులను అడిగాడు యేసు ప్రభు, అయ్యా మీ దగ్గర ఏమన్నా? అయ్యా మా దగ్గర లేదు, పైగా మేము వెళ్ళి తేవాలన్నా కొట్లు చాలా దూరంగా ఉన్నాయి. ఇదని చెప్పారా అబద్ధం చెప్పారా? శిష్యులే దూరంగా ఉన్నాయి. తల్లేమన్నారు? ఏమి లేదన్నారు. కానీ అందులో ఒక్క పిల్లవాడు అల్లు చెప్పండి. దేవుడు 2 చేతులు ఉన్న వాళ్ళు చెప్పండి హల్లూయ. మీరు కూడా ఏం మాట్లాడాలి? నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడకపోయారు అప్పవాడు ఏం చేస్తారు సార్? నా ప్రియకుమారుడు నువ్వు నా బిడ్డవు నాయన, చర్చికి వెళ్తావనే కానీ పోలికలన్నీ నా ఈతండి అంటాడు. వాడిని బిడ్డ అయితే నువ్వు అభివృద్ధి చెందావా? చెందవండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని బిడ్డ అక్కడ ఉన్నాడు. అయ్యా నా దగ్గర ఎంత ఉంది? 5 చేపలు 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చిన్న గొర్రె పిల్లని యేసయ్యా
मेल्ला मेल्ला गानर ईसैया इन्ना गोरे पिल्लाने ईसैया मेल्ला मेल्ला गानर ईसैया अय्या चिन्न पिल्लोडु एं माट्लाडाडु निजं माट्लाडाडु हृदयपूर्वक निजं माट्लाडु अय्या अनि अतनि चेतुलो उन्न ऐदु रोट्टेलु अवरिकि इच्चाडु రెండు చేపలు ఎవరికి ఇచ్చారు ఏసయ్య కూడా ఇప్పుడే ఈ ప్రజలందరికీ భోజనముగా మారునుగాక అన్నాడా తండ్రి ఉన్న సరుకేమో తక్కువ తినాల్సిన వాళ్ళేమో తండ్రి నన్ను పంపావుగా తండ్రి దేవా ఈ ఆహారాన్ని దీవించును ఆయన దీవి ఎప్పుడైనా దీవెనా ఏదో ఒకటి తీసుకెళ్దాం నువ్వు ఎంతలా బీరువాలో పెట్టుకున్నా ఎంతలా బ్యాంకులో పెట్టుకున్నా బ్యాంకు కూడా ఏం చేస్తున్నారు కన్నమేస్తున్నారు ఆశీర్వాదాన్ని దీవెన తీసుకెళ్ళే దొంగోడు ఎక్కడా లేడు ఎక్కడన్నా ఉన్నాడా లేడండి దీవెన అలాగే ఉంటుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యథార్థంగా మాట్లాడాను అబద్ధం చెప్పాడా మూడు రొట్టెలు దాచుకొని రెండు ఇచ్చాడా ఒక చేప తీసుకొని ఒకటి ఇచ్చాడా చేపలో సగం ఇచ్చాడా చూడండి మీకు చెప్తాను మీరు జేబులో చేయబెట్టు కానీ కొత్త నోటు వచ్చింది అనుకోండి ఇందాక అమ్మ ఏదో పంచుతుంది అలా కవర్లో కొత్త నోటు కనపడింది అబ్బో దేవా నిన్న నాయన 500 లోన్కాయలు నాయన లోన్కాయలు పాతగా నలిగిపోయిన వాడు ఉంటాడే వాడిని తీసి ఎందులో వేస్తాం తప్పుదాం నేను ఎప్పుడు అనుకుంటాను ప్రభువా ఇంత మంచి వస్త్రాలు వేసుకున్నా నీకు నేను నలిగిన వేస్తే నువ్వు ఇష్టపడతావా మీ మాస్టర్ గారికి తీసుకెళ్ళి పుచ్చిపోయిన కూరగాయలు ఇస్తారా మాస్టర్ కంటే ఎవరు మన మాస్టర్ ఎవరు దేవుడే దేవునికి స్వచ్ఛమని అచ్చమని ఇవ్వాలి హేబెలు ఏం చేశాడు శ్రేష్టమని ఇచ్చాడు కయ్యను కాయను ఒక కాయనాన్ని ఇచ్చాడా కయ్యను ఇవ్వలేదు ఇచ్చేవాడిని అమ్మ పెట్టదు అనుకోను ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయి ఉండకూడదు అయ్యా నా దగ్గర ఎంత ఉన్నాయి 5 రొట్టెలు అయ్యేసై చేతిలోకి వెళ్తే ఎన్ని నీ దగ్గర వచ్చే డబ్బు దశమ భాగము దేవుని సొమ్ము నీది కాదు ఆరు రోజులు నువ్వు కష్టపడు 7వ రోజు నీది కాదు నువ్వు ఎప్పుడు ఏం చేస్తా రూపాయి వచ్చింది అనుకోండి ఏం చేయాలి 10 పైసలు 10 రూపాయలు వచ్చింది అనుకోండి 1 రూపాయి నీకు ఎన్ని రూపాయలు ఉన్నాయి 10 రూపాయలు 1 రూపాయి దశమ భాగం తీస్తే నీకు ఎన్ని ఉన్నాయి నీకాడ ఎక్కువ ఉన్నాయా దేవునికి ఎక్కువ ఇచ్చావా ఏమ్మా నీకాడ ఎంత ఉంది 500 వచ్చినాయి అనుకోండి నీకు ఎంత ఇవ్వాలి దేవునికి 50 రూపాయలు 450 నీ కాదు కానీ నువ్వేం చేస్తావు తెలుసా 500 బాబా నేను ఇవ్వలేనాయను నేను ఇవ్వలేనయ్యా నా వల్ల కాదయ్యా అంట నలిగింది ఇచ్చావే దేవుడు అంటాడు నీళ్లు పోసేవానికి నీళ్ళే భయపడును పాలు పోసేవానికి ఏం భయపడ్డావు పాలే పాలు కావాలా నీళ్లు కావాలా మీరు గమనించండి మాకేంటండి మేము అలాగైనా బతుకుతాం నాకు నెలకి 8000 జీతం 60-70 వేలు నా జీతం అంట 60-70 వేలు జీతకాలు జీ తీసేయండి జీతాలు కదా జీ తీసేయండి ఏమున్నాయి తాలుకి ఏమైనా నిలబడతారా అది గాలి చదరగొట్టు పొట్టువలే ఉండును నీతి మంతులు అలా కాదు అది నీటి యోగం నాటబడింది ఆకు వారికి తన కాలమందు ఫలించు చెట్టు వలే చెట్టులా ఉండాలా మనం పుట్టలా ఉండాలా పొట్టు ఎటు కాలొస్తే అడు తిరుగుద్ది కానీ చెట్టు నాటబడినవి అలాగుంటుంది ఇక్కడ నిన్ను ఈ సంఘంలో దేవుడు నాటాడు నాటాడు నాటపడలేక చెట్టు వేళ్ళు లోపలికి వెళ్తే చెట్టు పైన అంత చిగురు
అన్ని కొమ్మలు శాఖోప శాఖలుగా వెళ్తాయి. పిల్లలు గమనించండి, మనం ఇవ్వడం నేర్చుకోవాలి, తర్వాత దేవుడు ఇచ్చేది తీసుకో. నువ్వు ఇచ్చేది ఈ చేతితోనే ఇస్తున్నా, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు ఇది చేసి నన్ను శోధించినట్లా ఆకాశపు వాకిళ్ళు తిప్పి పట్టదానంత విస్తారమైన కుమారుడు కాదు బాగాలేదన్నాడు ప్రభా. మాకెవరున్నారు తండ్రి, జీవం కలిగిన దేవా నేను ఎక్కడికి వెళ్తాను, నీ దగ్గరికే కదా అని ప్రార్థన చేసి ఒక ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు మీరు 11 గంటలకల్లా వచ్చి మా అమ్మాయి పెళ్లి చేయాలన్నారు. అలాగే వస్తానని ఇంకోటి ఫోన్ చేశాడు, మీరు 11 గంటలకే వచ్చి పెళ్లి చేయను వస్తానయ్యా అన్న. ఇంకోటి ఫోన్ చేసి 14కే చేయాలన్నాడు. ఎన్ని పెళ్ళి వచ్చినాయి, నేనేమడిగాను దేవుణ్ణి, డబ్బులు కావాలి తండ్రి, దేవుడు ఇచ్చా లేదా. 3 పెళ్ళి చేసి 16,000 కొడుకు చేతులు పెట్టా. ఒక్కరోజున 16,000 సంపాదించే ఉద్యోగస్తుడు ఉన్నాడా కింద, బల్ల కింద అయితే ఎంత సంపాదించు, బల్ల పైన నెలకు ఒక్కసారే వస్తాయి, బల్ల కింద రోజు వస్తాయి, కానీ అవి భార్యకు రావు. ఎక్కడికి పోతాయి, అవి భార్యకు పోతాయి. యథార్థం మాట్లాడాలి. మరొక విషయం చెప్తాను, దయచేసి చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-3 చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. అమ్మా ఆ దినాల్లో హిజ్కియాకు అది ఏమన్నా, ఆ ఏ రోగం, అది ఆ రోగం పేరేంటి. ఇప్పుడు డాక్టర్లు బాగలేదని 108 రాగానే కొయ్యం 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 వచ్చింది. 108లో తీసుకెళ్ళగానే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారండి, ఈ పేషెంట్ను నేరుగా తీసుకెళ్ళి ఐసీయూలో పెడతారు. పేషెంట్నా మనకు చూపించారు, ఎట్టుంది పరిస్థితి, బాగాలేదు, ముక్కు కాడ ఏం పెట్టారు అమ్మా, 10,000 అడపెట్టు. పేషెంట్ పరిస్థితి బాగాలేదు, మందులు వాడాలి. 5,000 అంటే అయితే అండి, పేషెంట్ హాయిగా వస్తే 50,000 అని ఇస్తాను. నిజం చెప్పింది ఎవరు, డాక్టర్ గారు తగ్గిస్తారా, తగ్గిరండి. ఇంకా ఇంకా మందులు రాసిన వాళ్ళు రాసినట్టే ఉంటారు. 5 రోజుల తర్వాత వెళ్ళనమ్మా, పేషెంట్ ఏం తెరిచాడు, కళ్ళు తెరిచాడు. ఆసుపత్రి అన్నా ఉండాలి, ఈ రోజుల్లో బడి అన్నా ఉండాలి. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, నారానికి ఎన్ని ఉన్నాయి, ఈ ఇంకోటి ఏంటి, చైతన్యకి ఎన్నో. ఏ దేశం వెళ్ళినా నేను అన్ని రాష్ట్ర మన ఇండియా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు నేను తిరిగా, చైతన్య స్కూలు నారాయణ స్కూలు. ఇప్పుడు ఏ స్కూల్లోకి వెళ్తున్నారు పిల్లలు, గవర్నమెంట్ స్కూలు. ఒక టీచర్ గారు నాకు ఫోన్ చేసి, మా పాత స్టూడెంట్ నువ్వు, ఈ స్కూల్లో ఏకడీప్ స్కూల్లోకి విద్యార్థులు పంపించవయ్యా, నీకు దండం పెడతాను అని అన్నారు. ఇవాళ ఆ స్కూల్లో నీకు సీట్ కావాలంటే అడ్మిషన్లో ముందే తీసుకోవాలి. పిల్లరా, దేవుడు మార్చేస్తున్నాడు బ్రేక్. దేవుని కార్యాలు కంటి కనపడవు చెవికి. నేను వచ్చిన రోగం ఏంటి, మరణకరమైన రోగమే, కానీ రోగాన్ని కూడా పోగొట్టుకోవాలంటే ఏం కావాలి, యథార్థత. నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే ఏం చేయాలి, యథార్థవంతుడు ఉండాలి. ఎవరెవరు యథార్థవంతుడు, ఆ పిల్లడు ఎవరు యథార్థవంతుడు, ఆ పిల్లడు ఏం చేశాడు, తనకు కలిగింది దేవునికి, నీ కలిగింది నువ్వు వెనక తీమాక. దేవుని నేను చెప్తాను, ఇప్పుడు దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు, దేవునికి ఇవ్వక చెడిపోయిన వాళ్ళు చాలా. ఆ రుచి తెలుసా, ఏమా యహో ఉత్తముడని చూసి యహో గ్రంథాన్ని పరిశీలించి మనము చదువుకోవాలి. యహోవా అంతటి గొప్ప దేవుడు, అంత రుచి. మీరు ఎలా చూస్తారు రుచి, పచ్చడి చేశారనుకోండి ఏం చేస్తారు, రోట్లో నాకుతారా, చేతి మీద నాకుతారా, అబ్బో అమ్మా ఉప్పట్రా,
उपे मल अमे रोटल पड़रा रुचि चूस्ते रुचि चूड़ा पाश्रम गारेन एन भाई मूड पाश्रम गार अगर बाग वस्तु नैन आंटना क्रत अल्लुनी आम एम चे इतना गिने इंत मरी ने कदा पेटिंद पेटे इंत दिन अल्लुड़ा इंटर अंटारेमकोनी अंतर अम्मा तीयम्मा अय्या बाया नैदाने बाग वस्तान पास्टल को नैने अब पास्टर का लोकस्तमा अना तीन बहुत रेस मूडो सारी तीयम्मा अना इला मध्य अन्न गिंड मध्य इलाकंत अंदर अट्ने अन्न कल तिटन एक्न रुचि वे इन नेम अड़गल आर सांग वैसा आम मल्ल येसोया अनेट आरक चूसी आम के चुतना आम नात्र पाश्रम गारी संग आचीर शंगु मुखा पेको ओन सर का देवड़ उठा कदा देवड़ सहाय से आर नर्वात माला आदि भोजन पीछे आम एसी एंतो तिंते तुवे वाट यो उत्तम आये रुचि चूस्ते कष्ट कन्नीटो आये विड़े बैठक रोजना ये राय अंदर निर्बंधी इला उचा सैता बैठक ना देवड़ नी तक चेयले ऊर लाइन याबे केजील बिह्य पट बिह्य ना को कर्सको तस्कोचार आनबाई केजील बिह्य वार तरह उत्तर राशिंद आम अय्या नाग ने वर दिन मंडा बिह्य नाग ने तरह ना का वे अन्नी पे इंतना देवड़े आस्वद्च नीव ने उड़कोवाल लेने वार्ता मन पुटेकूद अबद्धाल आड़कूद कुंडल आड़कूद यदार्थ मन जीवन अखर को विन सारीपत अने ग्राम नापरा यदवरा पालसरा पलूरा अंत आम ये आम के पिछले चाल मंदिर प्रयास पड़े भारम मोसको समस्तम वाल दी ने ना युकमात्र अय्या तुटम पिंड उ बुट्टी को अबदा ना इधु मैं रोटे वेको ने पड़े लेकिन तीन चलता अंद का गमन चंदी दैव सेवकड़ेमना एलिया अम्मा अम्मा अपमुटी चुस्क
అప్పములు నీవు చేసుకుందు. మొదట నాకు ఒక అప్పం చేసుకుంది. ఏమా లేవని చెబితే మళ్ళీ ఏమన్నాడు ఈయన? ముందేమడిగాడు? నీళ్ళు అడిగాడు. తర్వాత ఏమడిగాడు? అప్పమన్నాడు. ఒక మాట నిలబడింది, నేను అప్పము చేసిన తర్వాత అప్పములు అన్నాడే అని ఇంటికి వెళ్ళింది. ఆమె అప్పం ఒకటి చేసుకుని వచ్చి దైవ సేవకుడికి ఇచ్చింది. దేవుని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. సేవకుని వైపు చూసి ఇవ్వమాకండి. మీరు దేవుని వైపు చూసివ్వండి. దేవుడే మీకు పరలోకపు వాకిలు. మీ పొలాన్ని తినేసే పంటను తినే పురుగును దేవుడు, నీ పిండి, నీ గంప, నీ గుర్రె మేకల మందలు, నీ నుక్కుడెక్కులు అన్ని లోపల బయట ఆస్వాదిస్తాను. దీర్ఘం చేసుకున్నాను, ఏదైనా చదవద్దులేండి. ఆమె ఏం చేసిందంటే అప్పం ఒకటి చేసుకొని వచ్చింది. ఇంటికి వెళ్ళగానే తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, గుడ్డులో ఉన్న ఎవరు పోసారా? నమ్మకం ఉందా? ఎంతమంది ఉంది? దేవుని స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఈలేనయ్యా, ఈలేనయ్యా అన్నారా? హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి, దేవుని దగ్గర నుంచి మనం అడగాలి. ఒకళ్ళు పిసనారు వాళ్ళు అంట, ఇంగిల్ చేతితో కూడా చెప్పండి సని కాకిని, ఎందుకని ఈ మెతుకులు కూడా అందుకని కాకి ఏం చేస్తా తెలుసా? నువ్వు వంట చూసుకునేటప్పుడు, నువ్వు పని చేసుకునేటప్పుడు కావు కావు, నీకున్నాయని నీవి కావు, నీతో కూడా రావు రావు. ఏమవుతుంది అంటే ఇంకా అడుగుతానే ఉంది. నీ ఇంటికి చుట్టాలు వచ్చేది నీకు తెలీదు. కాకి బాగా, కాకి సర్వపక్షి పక్షి, నమ్మకమైంది. దేవుని సేవకునికి రొట్టె మాంసం తీసుకెళ్ళమంటే అయ్యా దేవా ఎంత గొప్ప దేవుడు, రొట్టె దొరకు సాస్తానన్నాయ, సగం తిని సగం ఇస్తానయ్యా అందా అన్న. నువ్వు ఇస్తే నీకు ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు వెనకాడే దేవుడు కాదు. పిల్లరా, దేవుని సేవ చేస్తున్నా అంటే ఆయన వైపు చూస్తే అబ్బో పెద్ద ప్యాంట్ వేసాడే, అబ్బో వారు సొక్క వేసాడే అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఇవ్వాల్సినవన్నీ ఆయన ఇవ్వనే ఇవ్వడు. ఒక సోదరి పిల్లరా గోల్డ్ అంత సంపాదించిందంట, మూడు అంతస్తులు దామ పెట్టింది, కానీ కొడుకు లేడు, కూతురు లేదు. ఆ ముసలమ్మ ఒక్కతే వండుకొని తినలేక ఒక పని అమ్మాయిని పిలిచి, అమ్మాయి అది అన్నం నేను దినంగా ఉంటే పెడతా, లేకపోతే లేదు, నెలకి 7 రూపాయలు ఇస్తాను అన్నమాట. ఎంతమ్మా? 7 రూపాయలు అన్నం ఉంటే పెడతాను, లేకపోతే ఉన్న అన్నం పెట్టమని మాత్రం అడగద్దు. సర్లే అమ్మగారు అని చెప్పి ఆ అమ్మాయి అంటుతోంది. ఇల్లంతా తడిగొడ్డేసి అన్ని చేసి 4 రోజుల తర్వాత 7 రూపాయలు తీసుకొని వచ్చేటప్పుడు అమ్మ ఇక్కడ చర్చి ఉందని, ఆ చర్చిలో 7 పైసలు ఆమె ఏం చేసింది? చందా వేసింది. దేవునికి ఆమె జీతంలో ఇస్తానే ఉంది. కానీ ఒక రోజున ఈ ముసలిది సావకుండా చచ్చినట్టు కళ్ళు వచ్చిందంట, పరలోక రాజ్యానికి పోయినట్టు వచ్చిందంట కళ. ఏమొచ్చింది? ఆ పరలోక రాజ్యంలో ఇగో ఇది రంజిత్ ఫాదర్ గారి బిల్డింగ్ అండి. దగ్గ 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 బంగారు మయమైన వీణులు రత్న ముచ్చాల మూటలతో ఉన్న ఆ ఇల్లు ఉందంట. ఇది ఎవరిది? నాన్నగారి పేరేంటి? రాజరత్నం గారు, రాజారావు గారి అన్నంట. అలాగలాగలాగు చెప్పుకుంటా వెళ్తుంటే అందరికంటే బ్రహ్మాండమైన పెద్ద ఇల్లు కనపడిందంట. ఇదెవరిదానియా? ఎంత బాగుందానియా? 5 అంతస్తుల ఇల్లు ఎవరిదాని అంటే ఆయన అన్నాడంట, నీ దగ్గర పని చేస్తుంది అమ్మాయి,
అమ్మాయి కోసం కట్టిన ఇల్లు అన్న. అన్నయ్య ఏమీ లేని దానికి ఇంత ఎత్తు దేవుడు కడితే నా ఇల్లు ఏడుందో చెప్పు పాన. ఆయన అన్నాడంట ఆ పైన ఉన్న పాస్టర్ గారు, అమ్మ ఎప్పుడన్నా దేవుడికి ఒక రూపాయి ఈ లేదని నీ బాబు వాడు కడతాను ఇక్కడ ఇల్లు. ఆ అమ్మ ఎంత ఇస్తుంది తెలుసా? 7 రూపాయలకి 70 పైసలు దేవుడికి ఇస్తుంది. అన్నయ్య అన్నయ్య మర్చిపోయాను అన్నయ్య, ఇంటికల్ కానీ ఇస్తా, నువ్వు ఇప్పుడు ఇస్తే కట్టడమ్మా. నీ యవన దశలోనే నీ సృష్టికర్తను, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను, నీవు స్మరణకు ఎవరుడా? ఎవరి కాలంలో దేవుని కాడి మోగిట నరునికి దేవా నేను యథార్థవంతుడునై, రోగమేమో చచ్చిపోయేది వచ్చిందయ్యా, నేను యథార్థవంతుడునై, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నాను, నీవే జ్ఞాపకం చేసుకో అని కృపతో జ్ఞాపకం చేసుకో. భయోడట నాకు తెలియదయ్యా నేను ఎలా ఉన్నాను, నీవే జ్ఞాపకం చేసుకోమన్నా. దేవుడు ఎస్గియా యొక్క భయోడట చూడగానే మరణమునకు తగిన హేతు ఏది ఆయనకు కనపడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అయ్యా, హల్లెలూయా. నువ్వు సావు అయ్యా, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం. ఆయుష్కాలం ఇచ్చేది ఎవరు, తగ్గించేది ఎవరు? దేవుడే. నల్ల కుమార్తెలు అందమైన వారిని చూచి దేవుని కుమారులు వారిలో మనసు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకునగా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పి వారి దినాలు దేవుడు ఏం చేశాడు, 120 చేశాడు, తక్కువగా చేశాడు. అలా విన్నాను బతికాడు అమ్మా, 937 బతికాడు. మెతుశాల ఎంతకాలం బతికాడు? 969 సంవత్సరాలు బతికాడు. అంతకంటే బతికిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడా లేరు. కానీ పిల్లారా, చనిపోయిన వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తారు? పరలో. నమ్మకపోతే ఆడికి వెళ్తారు? ధనవంతుడు ఆడికి వెళ్ళాడు, లాజరు ఆడికి వెళ్ళాడు. ఇందులో ఎంతమంది ధనవంతులు ఉన్నారో మీరే జ్ఞాపకం చేసుకో. ఎంతమంది లాజర్లు ఉన్నారు? లాజర్లు ఉండి చేతులు ఎత్తండి. ఒకరు చూసే ఒకరు ఎత్తమా, కానీ ఉంటేనే ఎత్తండి. లాజర్ అంటే భేదోడైనా తిండి లేకపోయినా దేవుని అంద విశ్వాసము వదిలినవాడు కాదు. అందుకని ఆ లాజర్ ఎక్కడున్నాడు? ధనవంతుడు ఆడ ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు అయ్యో వచ్చింది కానీ తంటానే ఉన్నావు, ఏదో ఒక కథ చెప్తున్నావు, పాట పాడుతున్నా అంటావు. కానీ ఎందవేళ ఎంతో కలిసి ఒంటరిగా ఒకనాడు కూర్చున్నాడే, ఎన్నవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు దుర్వార్తగా ఉన్న ఆమె సువార్తగా మారింది. ఆమె ఆ బావిని విడిచింది,
ఆ కొండను విడిచింది. దాహము తాగలేదు. యేసయ్య తీర్చిన పాప దాహాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన ఆత్మ కలిగిందై. సమరయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది తెలుసా? మనం ఎదుగుతున్న ఆ మెస్సీయా నేను మనం అనుకుంటాం ప్రార్థన చేసే వాళ్ళకంటే చేయని వాళ్ళకి చేయకుండా ఉండమాకండి. చేయని వాళ్ళకే నువ్వు ప్రార్థనకు రావాలని నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ గద్దెంపు నీకు వస్తే పొలంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, వంట చేస్తున్నావా, ఊరేళ్తున్నావా, నా ఆత్మ నీతో కూడా వచ్చును. ఆత్మ లేని వాడు నావాడు. ఆమె ఏం చెప్పింది? సత్యమే చెప్పింది. సారిపోతు స్త్రీ ఏం చెప్పింది? సత్యమే చెప్పింది. పిల్లవాడు ఏం చెప్పాడు? ఇసుగా ఏం చెప్పాడు? నేను నీ దృష్టికి యథార్థవంతుడై అనుకూలంగా. యథార్థమైన ప్రార్థన రోగిని కూడా, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. విశ్వాసులై వీరులై ఇచ్చే దాంట్లో దాతృత్వంలో వచ్చే దాంట్లో ముందుగా పాడే దాంట్లో ప్రథమంగా అన్ని రకాలుగా మీరు ఉన్నట్లయితే రాబో సంవత్సరానికి మీరు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించి ఫలాభివృద్ధి చెందురుగాక. నాకు అవకాశం ఇచ్చి మధ్యలో ఆయాసాలు నాకు కోహల విన్నైనా వెన్ను కూడా వంచకుండా కూర్చున్న మీ అందరికీ అయ్యగారికి మా వాడు అడిగాడు నువ్వు ఏమైనా పాడతావా అని తన ఒకటి పాడతానని నన్ను బానేయకుండా ఇన్ని బాడేకు అనుకోకుండా బాబు కూడా చక్కగా వాయించినందుకు, రంజిత్ అబ్బాయి గారు బ్రహ్మాండంగా వాయించినందుకు, ఈయన కూడా సౌండ్ కీ అని కయ్య అని వెనక ముందు ఉదయకుండా ఒకే రకంగా చేసినందుకు అందరి మీ అందరు కూడా వందనా, అందరికి వందనాలు. మా కోసం ప్రార్థన చేయండి, బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయండి. ఆర్థిక ఇబ్బందులు కొన్ని తొలగిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పోయేటట్టుగా మీరు అందరూ ప్రార్థన. మిమ్మల్ని ఎప్పుడు నేను మరవను. నా ప్రాణం ఉన్నంతకాలం మరి ఎన్నోసార్లు అయ్యగారు ఫోన్ చేస్తే ఈసారి వస్తాలే వస్తాలే అనుకున్నాను. నన్ను గమనించుకొని ఇక్కడ ఈ పాస్టర్ గారు అక్కడ కొనతలపాటు పాస్టర్ గారు కంపల్సరిగా బాబురావు గారు అన్నగారు ఆయన నేను సైకిల్ మీద తిరిగి 23 గ్రామాలు డ్రమ్ము కొట్టుకుంటూ వాక్యం చెప్పాం. అలాగ దేవుని పరిచర్యలు నవంబరు ఒకే కలలో షర్టు ప్యాంటు ఒకలాగా ఉంది. నేను అనుకున్నాను సిగ్గుపడమా ఇంత పెద్ద ప్యాంటు ఏడదాకు వచ్చే ప్యాంటు ఏంటి? లేదయ్య గారు ఇది సొక్క, ఈ లోపలిది ప్యాంటు. ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది లేడీస్ కూడా ప్యాంట్లు వేసుకొని అనేక రకాలుగా వెళ్తున్నారు. మొన్న హోటల్ దగ్గర ఒక అమ్మాయి చక్కని విందు చేశారు అయ్యగారు, మంచి భోజనం పెట్టారా, చక్కల పాటలతో. నిజంగా అంత అనుభవజ్ఞులు, మరి అంత అన్ని సంవత్సరాలు పరిచర్య చేసి మన మధ్య రావటం ఎంతో సంతోషం. మరి యథార్థ ప్రవర్తన కలిగి మన జీవితాల్లో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు చేసే మేలును కూడా మరి మనం పొందుకుంటాం. మరి ఆ రీతిగా మనం చేయకపోతే కనుక మన జీవితాలు వ్యర్థమే. మరి ఈ రీతిగా మరి అమ్మగారు లేకపోయినా మరి అయ్యగారి పెళ్ళిళ్ళు చేశారని చెప్పారు. మరి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మరి వారు ఆ సంఘం వారు వదిలిపెట్టిన దేవుడు అనునిత్యం కూడా మరి ఏ రోజు అడిగినా అయ్యా నాకు పలాన చోట చాలా దూరంలో చెప్పారు. అనంతపురం కర్నూలు కర్నూలులో 2 సార్లు పిలిచినప్పుడు అయ్యా ఖాళీ లేదు అని చెప్పేసి మరి ప్రసాద్ అని నంబర్ ఇచ్చినట్టున్నారు. 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేశారు. అవునాయి అయ్యా వస్తాను, ఎప్పుడు వచ్చానా నాన్నగారు ఉండగా అన్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. వచ్చి చక్కని పాటలతో మరి ఒక్కళ్ళు కూడా నిద్రపోవాలని చూస్తూ ఉన్నా. అందరూ కూడా ఎంతో సంతోషంతో మరి అయ్యగారికి మరి ఎన్ని పాటలు వచ్చావు మొత్తం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మొదటి నుంచి చివరి దాకా వచ్చారనుకుంటానే. నిజంగా అంత కృపను దేవుడు అనుగ్రహించారు. మరి దైవజనులు మరి మంచి ఆరోగ్యము బలము శక్తి దయచేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే వారి బాబు కూడా వచ్చారు, వారికి కూడా
నా యొక్క నిండు ఆశీస్సులు అలాగే అయ్యగారు చక్కని వాక్యాన్ని అందించి మనల్ని ఈ రీతిగా దేవునిలో బలపరచడానికి ఇచ్చిన ప్రతి మాటను బట్టి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా మరి సమయంలో బలకు సమీపించాలి కాబట్టి మనం అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించండి దేవుని సన్నిధిలో